గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా తెల్లవారుజామున పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు నిలిపివేసి భారత్ బంద్కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ మాట్లాడారు. ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్న మోడీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అదేవిధంగా మోడీ నిర్ణయాలతో సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న బంద్కు సిపిఐ, సిపిఎం, జనసేన, నవతరం పార్టీలు మద్దతు పలకడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలు, బ్యాంకులు, విద్యా సంస్థలు, వర్తక వాణిజ్య సంస్థలు, హోటళ్లు, కూరగాయలు, మాంసం మార్కెట్, అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. తగ్గించాలి డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే, తగ్గించాలి డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే, తగ్గించాలి డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే. వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి గారి ఆదేశం మేరకు పెరిగినటువంటి డీజిల్, పెట్రోల్, గ్యాస్ నిత్యావసర వస్తువుల యొక్క ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత్ బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, జనసేన పార్టీ, నవతరం పార్టీలు ఐక్యంగా ఈరోజు చిలకలూరిపేటలో బంద్ కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటి జరిగింది. దీనిలో భాగంగా ఆర్టీసీ బస్సులను నిలిపివేసి మొట్టమొదట బంద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. చిలకలూరిపేట పట్టణంలో జరిగేటువంటి బంద్ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని అన్ని వర్తక వాణిజ్య వ్యాపార సంస్థల వారు, కూరగాయల మార్కెట్ల వారు, అదేవిధంగా మాంసం మార్కెట్ వారు, వైన్ షాపుల వారు, హోటళ్ల వారు, విద్యా సంస్థల వారు, ప్రభుత్వ ప్రైవేటు విద్యాలయాల వారు, అన్ని రంగాల వారు కూడా ఈ యొక్క బంద్ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా బలపరిచి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి పరిపాలనా కాలంలో నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కూడా అమెరికాలో ఉద్యోగస్తులు తమ ఉద్యోగం ఉందో లేదో అని కూడా పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ ధర, డీజిల్ ధర ఈరోజు ఏ విధంగా ఉందనేటువంటి చూసుకునేటువంటి దుస్థితి నరేంద్ర మోడీ గారి పరిపాలనలో మనకు ఏర్పడటం అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి ఈ కార్యక్రమం చేపట్టడం అనేటువంటిది జరిగింది. ఈ బంద్కు సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్నటువంటి ఈ బంద్ను భగ్నం చేసేటువంటి దిశలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ అక్రమరిష్టులకు పాల్పడుతున్నటువంటి విధానాన్ని కూడా ఖండిస్తున్నాం. అంటే దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలని సమర్థిస్తున్నట్టుందే తప్ప ఇది మరొకటి కాదనేటువంటి అంశాన్ని కూడా మరి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం. పోలీసులు అక్రమ అరెస్టులను.